ఒక సమస్యను పరిష్కరించాలంటే దాని మూలాలు ఎక్కడున్నాయో తెలియాలి. ఆ సమస్య వెనుకున్న చరిత్ర తెలియకుండా, సమస్య పట్ల సరైన అవగాహన లేకుండా పరిష్కారం కాదు కదా, కనీసం వ్యాఖ్యానం కూడా చేయలేం. మణిపూర్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, రోజు చూస్తూనే ఉన్నాం. కానీ అసలు సమస్య ఏంటి, ఎలా మొదలైంది, ఎందుకు ఇంత జటిలమైంది అనేది తెలియాలంటే మాత్రం ముందుగా మనం మణిపూర్ భౌగోళిక స్వరూపం గురించి, చరిత్ర గురించి తెలుసుకోవాలి. మణిపూర్ మొత్తం భూభాగంలో కేవలం 10% మాత్రమే మైదాన ప్రాంతం ఉంది, మిగిలిన 90% కొండ ప్రాంతమే. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సరే మైదాన ప్రాంతాల్లో ఉన్నంత అభివృద్ధి కొండ ప్రాంతాల్లో ఉండదు. ఇక్కడ కూడా అంతే, అన్ని రకాల ఆధునిక సదుపాయాలు, అభివృద్ధి ఈ 10% భూభాగంలోనే ఉన్నాయి. మణిపూర్కి ఆనుకొని ఉన్న పొరుగు దేశం మయన్మార్. అక్కడ ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి నిరంతరం వలసలు ఉంటూనే ఉంటాయి. మణిపూర్లోకే కాక మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, అస్సాం రాష్ట్రాల్లో కూడా ఈ తరహా వలసలు సర్వసాధారణం. మైదాన ప్రాంతంలో మైతీ అనే తెగవారు నివసిస్తారు. వీళ్ళు మణిపూర్ జనాభాలో 54% వరకు ఉన్నారు. వీరిలో 90-95% వరకు ఈ మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు బీసీ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళు కొన్ని 100 సంవత్సరాల క్రితమే, అంటే సామాన్య శకం 5-6వ శతాబ్దాల్లోనే మయన్మార్ నుండి వలస వచ్చారు. కేవలం మణిపూర్లోనే కాక మైతీలు అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోనూ కూడా ఉన్నారు. వీరికి అన్ని తెగల్లో ఉన్నట్టుగానే సనామాహి అనే ఒక సొంత మతం ఉండేది. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, భాష, లిపి కూడా ఉండేవి. ఈ మైదాన ప్రాంతంలో ఆధిపత్యం మొత్తం మైతీలదే. రాజ్యాధికారంలో కూడా వీరిదే పైచేయి. ఉన్న 60 అసెంబ్లీ స్థానాల్లో 40 వీరివే. ఇప్పటి వరకు 2 మినహా మణిపూర్ ముఖ్యమంత్రులు మొత్తం ఈ వర్గం వారే. మణిపూర్లో ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న సమూహం కూడా మైతీలే. ఇక మిగిలిన 90% ప్రాంతం కొండ ప్రాంతం. ఇందులో నాగాలు, కుకీలు, మరికొన్ని ఇతర తెగల వారు కలిసి ఉంటారు. వీరు రాజ్యాంగం ప్రకారం ఎస్టీ కేటగిరీకి చెందుతారు. కుకీలు మణిపూర్ జనాభాలో సుమారు 16% ఉంటారు. కుకీలు కూడా సామాన్య శకం 10-11 శతాబ్దాల్లో మయన్మార్ నుంచి వలస వచ్చిన తెగలవారే. కుకీలలో వారు మాట్లాడే మాండలికాలను బట్టి సుమారు 50 వరకు ఉపతెగలున్నాయి. కుకీలు మణిపూర్లోనే కాక మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోనూ కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి కాలంలోనే వీళ్లలో చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ భూములన్నీ అటవీ శాఖకు సంబంధించిన భూములు. వీటిని అనుభవించే హక్కు అయితే ఉంటుంది, కానీ ఈ భూములు అమ్మటానికి, కొనటానికి వీరికి కూడా హక్కు ఉండదు. వీళ్ళు ఎప్పటి నుంచో మైతీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక కుకీలాండ్ కోసం పోరాటం చేస్తున్నారు. తమ పాలన తామే చూసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ అధికారిక భాష అయిన మణిపురి మైతీల భాష కావడం కూడా ఈ వేర్పాటువాదానికి ఓ చిన్న కారణం. మణిపూర్ జనాభాలో 24% వరకు ఉన్న నాగాలు కూడా వీరితో పాటే ఉన్నారు. ఇక చరిత్ర విషయానికి వస్తే, 1821కి ముందు మణిపూర్ ఒక స్వతంత్ర రాజ్యం. సామాన్య శకం 12వ శతాబ్దంలోనే ఈ రాజ్యానికి సొంత రాజ్యాంగం కూడా ఉండేది. 1714 ప్రాంతంలో అప్పటి మైతీరాజు పామీబా అనే ఆయన గౌదీయ వైష్ణవం స్వీకరించడమే కాకుండా 1717లో హిందూ మతాన్ని రాజ్య అధికారిక మతంగా ప్రకటించడంతో మైతీలందరూ కూడా హిందూ మతంలో భాగమయ్యారు. అంతకుముందు ఉన్న కాంగ్ లెపక్ అనే పేరును మణిపూర్ అని మార్చింది కూడా ఈ పామీబా రాజుగారే. 1824 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి సామంత రాజ్యంగా ఉన్న మణిపూర 1891 ఆంగ్లో మణిపూర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ రాజులో ప్రిన్స్లీ స్టేట్గా మారింది. బ్రిటిష్ ఇండియాలో కలిసిన ఆఖరి స్వతంత్ర రాజ్యం కూడా ఇదే. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్ సేనలను ఎదుర్కోవడంలో, నిరోధించడంలో బ్రిటిష్ ఇండియాకు మణిపూర్ కీలక ప్రాంతం అయ్యింది. అలైడ్ ఫోర్సెస్కి యుద్ధం మీద పట్టు సాధించడంలో ఆ ఘట్టం చాలా ముఖ్యమైనది. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి మణిపూర్ రాజు బుధచంద్ర భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో 1949లో మణిపూర్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అప్పటి నుండి కుకీలు కూడా తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలి అని కోరుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.